హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇలా కెమెరా ముందుకు వచ్చి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని ఎంతకాలం అయిందో, చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది. వీడియో పెట్టి దాదాపు 15 రోజులు అవుతుంది. ఆ 15 రోజుల ముందు కూడా జస్ట్ వారానికి ఒక వీడియో లెక్క 2 వీడియోలు మాత్రమే పెట్టాను, మోటో H50 ప్రో వర్సెస్ ఐకూ Neo 9 ప్రో కంపారిజన్ ఒకటి అండ్ అప్కమింగ్ మొబైల్స్ ఆఫ్ మే, ఈ 2 వీడియోస్ మాత్రమే పెట్టాను. దాదాపు ఒక 1 మంత్ పాటు బ్రేక్ అనమాట. ఈ 1 మంత్ పాటు బ్రేక్ ఎందుకు తీసుకున్నాను, అసలు ఈ 15 రోజులు వీడియో ఎందుకు పెట్టలేదంటే, ఫస్ట్ ఏదైతే 2 వీడియోస్ పెట్టానో నేను, ఆ 2 వీడియోస్ ఉన్నప్పుడు కొద్దిగా వర్క్ ఉంది, ఆ వర్క్లో బిజీగా ఉండి ఇంకా వీడియోస్ పెట్టలేదు. ఆ తర్వాత ఎందుకో తెలియదు కానీ ఐ కాంట్ మేకప్ మై మైండ్, సో దాన్ని డిప్రెషన్ అంటారా ఏమంటారో నాకు తెలియదు కానీ వీడియో రెడీగా నేను నా మైండ్ చేసుకోలేకపోయా అదర్ వేరే ఆలోచనలు, కెరియర్ గురించి కానీ వీటన్నిటి గురించి. సో అందుకనే మైండ్ని కొద్దిగా రెడీ చేసుకోలేకపోయాను అండ్ కంటెంట్ లేదంటానికే తెలియదు. నా వీడియోస్ చేయాల్సిన పెండింగ్ లిస్ట్ చూసుకుంటే అక్కడ నాకు దాదాపు 10 వీడియోలు దాకా వచ్చేస్తున్నాయి, బట్ అయినా కానీ ఎందుకో వీడియోస్ చేయలేకపోయాను, ఆ మైండ్లోకి రాలేకపోయాను, వేరే ఆలోచనల వల్ల సంథింగ్ అలా టైం వేస్ట్ అయిపోతా వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పుడు ఈ వీడియోలు ఇదంతా ఎందుకు చెప్తున్నారా అంటే, చాలా కాలం తర్వాత వీడియో పెడుతున్నాయి కదా, సో చెప్పాలి. నా అకౌంటబిలిటీ నా మీద ఉంది, నాకు పైన యూట్యూబ్లో నా మీద బాస్ ఎవరు ఉండరు, సో నేను ఎవరికన్నా అకౌంటబుల్ అవ్వాలంటే అది మీకు మాత్రం, ఎందుకంటే మీరే ఆడియన్స్, మీరు చూస్తేనే ఛానల్ గ్రో అవుతుంది అండ్ నాకు కూడా డబ్బులు వస్తాయి, కాబట్టి ఒక రకంగా మీరు నాకు బాస్ అన్నట్టే. సో యాజ్ యువర్ ఎంప్లాయీ నేను మీకు సంజాయిషి ఇచ్చుకోవాలి, అందుకే ఇదంతా కూడా చెప్తున్నాను. సారీ 15 రోజులు బాగా లాంగ్ బ్రేకే తీసుకున్నాను, ఇప్పటి నుంచి మళ్ళా వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి, కొంచెం అలా కొద్దిగా ఫామ్లోకి వచ్చామంటే సెట్ అయిపోయింది. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం మోటో H50 ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. ఇది లాస్ట్ టైం లాంచ్ అయిన మోటో H40 నియోకి రీప్లేస్మెంట్గా సక్సెసర్గా ఈసారి మోటో H50 ఫ్యూజన్ అయితే తీసుకొని వచ్చారు. సేమ్ లాస్ట్ టైం మోటో H40 నియో ఏ డిపార్ట్మెంట్స్లో ఎలా ఉందో, మోటో H50 ఫ్యూజన్ కూడా అదే డిపార్ట్మెంట్స్లో అలానే ఉంది. అక్కడ పోయినసారి మోటో H40 నియోకి ఏమేమి స్ట్రెంగ్స్ ఉన్నాయో, మోటో H50 ఫ్యూజన్కి కూడా అవే స్ట్రెంగ్స్ ఉన్నాయి అండ్ మోటో H40 నియోకి ఏమేమి వీక్నెస్లు ఉన్నాయో సేమ్ H50 ఫ్యూజన్కి కూడా అవే వీక్నెస్లు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పెసిఫికేషన్ చూద్దాం. స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళామంటే ఫస్ట్ బిల్డ్ అండ్ డిజైన్ స్టార్ట్ చేసుకోవాలి. బిల్డ్ అండ్ డిజైన్ మనం ఒక నెల క్రితం మన ఛానల్లో రివ్యూ కూడా చేసాం, మోటో H50 ప్రో, సో దాని డిజైన్ ఎలాగుంటుందో మోటో H50 ఫ్యూజన్ డిజైన్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది, కాకపోతే కలర్స్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ మార్ష్ మెలో బ్లూ అండ్ హాట్ పింక్ అని 2 కలర్స్ ఉంటాయి. ఇవి 2 కలర్స్ కూడా లెదర్ బ్యాక్ తోటి వస్తాయి అండ్ ఇంకొక కలర్ కూడా ఉంటుంది ఫారెస్ట్ బ్లూ అని చెప్పేసి, ఇది వచ్చరికి PMMA గ్లాస్ ఉంటుంది బ్యాక్ సైడ్. సో డిజైన్ అయితే మాత్రం చూడడానికి మార్ష్ మెలో బ్లూ అయితే వీడియోస్లో చూడడానికి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. నేనైతే ఫోన్ని రియల్ టైంలో చూడలేదు, బట్ వీడియోస్లో చూడడానికి అయితే మాత్రం మార్ష్ మెలో బ్లూ చాలా బాగుంది. ఇది కైండ్ ఆఫ్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ మోటో ఫోన్స్ తెలిసిందే మనకి స్లిమ్ ఉంటాయి, సన్నగా పొడుగ్గా ఉంటాయి అండ్ లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ డిస్ప్లే చూసామంటే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ POLED డిస్ప్లే తోడు వస్తుంది. ఇది మీకు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే అనమాట. ఈ డిస్ప్లే సేమ్ మనకి అన్ని మోటో ఫోన్స్లో ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా అలాగే ఉంటుంది. డిస్ప్లే అయితే మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ వచ్చరికి Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ తోడు వస్తుంది. LPDDR4X RAM తోడు వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ తోడు వస్తుంది. కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 MP కెమెరా, ఇది సోనీ Lightyear 700C సెన్సర్ తోడు వస్తుంది. ఇది కొత్త సెన్సర్ అనమాట అండ్ ఆ ప్రైస్లో ఇది మంచి సెన్సర్ అని చెప్పుకోవచ్చు. వన్స్ రియల్ టైంలో ఫోన్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సెన్సర్ మనం తరువుగా చెక్ చేద్దాం. బ్యాక్ సైడ్ 2 కెమెరా వచ్చరికి 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని మీరు మ్యాక్రో కెమెరాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఓన్లీ 2 కెమెరాస్ మాత్రం ఉంటాయి, 2 కెమెరాస్ కూడా పనికొచ్చే కెమెరాస్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 32 MP కెమెరా తోడు వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది. డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది అండ్ IP రేటింగ్ ఉంటుంది, IP68 రేటింగ్ ఉంటుంది. ఇది ఓవరాల్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా. అండ్ ఇక ప్రైస్ చూసామంటే బేస్ మోడల్ 8+120GB మోడల్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చరికి 23,000 రూపాయలు ఉంటుంది. ఫస్ట్ సేల్లో కార్డ్ ఆఫర్తో కలుపుకొని 21,000 రూపాయలకి బేస్ మోడల్ వస్తుంది అనమాట. టాప్ ఎండ్ మోడల్ వచ్చరికి 12GB RAM 256GB మోడల్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చరికి 25,000 రూపాయలు పెట్టారు. ఇది వచ్చరికి మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 22,000 రూపాయలకి వస్తుంది అనమాట. లాస్ట్ టైం మోటో H40 నియో కూడా సేమ్ ఇదే ప్రైసింగ్లో లాంచ్ చేశారు. మోటో H40 నియో మనకి కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని బేస్ మోడల్ 20,999 ప్రైస్కి, కొంతమందికి అయితే 19,999 ప్రైస్కి కూడా వచ్చింది. సో సేమ్ ఈసారి H50 ఫ్యూజన్ కూడా అదే ప్రైస్లో లాంచ్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ మనకి మోటో H40 నియోలో 2 డిపార్ట్మెంట్స్లో మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అది కెమెరాస్ అండ్ ప్రాసెసర్. ఇక్కడ మోటో H50 ఫ్యూజన్లో కొద్దిగా అవి రిప్లికేట్ అయ్యేలా కనిపించినాయి అని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్ చేశారు. మోటో H50 ఫ్యూజన్లో మీకు ఈసారి మంచి సెన్సర్ ఇచ్చారు, ప్రైమరీ కెమెరా సోనీ సెన్సర్ ఇచ్చారు. అదే లాస్ట్ టైం మనకి మోటో H40 నియోలో చూసుకుంటే ఆమ్నివేషన్ సెన్సర్స్ ఇచ్చారు. అండ్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే లాస్ట్ టైం మోటో H40 ఫ్యూజన్లో అది అక్కడ మేజర్ డ్రాబ్యాక్,
డైమండ్సిటీ 7030 ప్రాసెసర్ వస్తుంది. అది ఆ ప్రైస్లో అంత మంచి ప్రాసెసర్, అంత వర్త్ ప్రాసెసర్ అయితే కాదు. బట్ ఈసారి H50 ఫ్యూజన్లో సెగ్మెంట్లో బెస్ట్ ప్రాసెసర్ ఇవ్వకపోయినా కానీ స్నాప్డ్రాగన్ 7X Gen 2 ప్రాసెసర్ అనేది ఆ ప్రైస్లో ఓకే పనిగా అనిచ్చింది. అది మరీ లాస్ట్ జనరేషన్లో ఇచ్చిన డైమండ్సిటీ 7030 అంత వీకర్ ప్రాసెసర్ అయితే కాదు. 7X Gen 2 అనేది సెగ్మెంట్ బెస్ట్ కాకపోయినా కానీ ఓకే, ఆ ప్రైస్లో మంచి ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. ఈవెన్ గేమింగ్ కూడా బాగానే ఆడుకోవచ్చు. సో లాస్ట్ జనరేషన్లో ఉన్న మేజర్ 2 డ్రాబ్యాక్స్ని అయితే ఈసారి కవర్ చేసినట్టే అనిపిస్తుంది. అండ్ ఇక ఓవరాల్గా ఫోన్ ప్యాకేజ్ పరంగా చూసుకున్నా కానీ ఫస్ట్ సెల్లో 21,000 రూపీస్కి వస్తుంది కాబట్టి 21,000 రూపీస్కి అయితే మాత్రం ఖచ్చితంగా చాలా మంచి డీల్ అవుతుంది. మంచి డిజైన్ ఉంటుంది, మంచి డిస్ప్లే ఉంటుంది, మంచి కెమెరాస్ ఎవ్రీథింగ్ కూడా టిక్ చేస్తుంది. 21,000 రూపీస్కి అయితే మాత్రం ఖచ్చితంగా కిల్లర్ అని చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా వర్త్ చాయిస్, ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. బట్ 23,000 రూపాయలకి నన్ను అడిగితే మాత్రం ఒక 2,000 రూపాయలు ఎక్కువ పెట్టినట్టే. 21 అనేది కరెక్ట్ ప్రైస్. 21కి మీరు ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ సేల్లో తీసుకోవచ్చు. ఫస్ట్ సేల్ వచ్చరికి May 22 జరుగుతుంది. కార్డు డిస్కౌంట్ వచ్చరికి ICICI క్రెడిట్ కార్డు మీద ఇచ్చారు. సో ICICI క్రెడిట్ కార్డు యూజ్ చేసుకొని 21,000 రూపాయలకి మీరు ఈ ఫోన్ తీసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మంచి చాయిస్ అవుతుంది, వాల్యూ ఫర్ మనీ చాయిస్ అవుతుంది. 23,000 రూపాయలకి ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకోవాలంటే నన్ను అడిగితే దీనికంటే కూడా 23,000 రూపాయలకి OnePlus Nord CE 4 ఏమైనా బెటర్ అవ్వచ్చు. చూద్దాం, నేనైతే ఫస్ట్ సేల్లో ఈ ఫోన్ కొంటాను. ఫస్ట్ సేల్లో కొని మీకు క్లియర్ రివ్యూ అయితే మంచి ఆలోచిస్తాను, అప్పుడు దీని గురించి మీకు ఫుల్ అండ్ ఫైనల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా కాలం తర్వాత వీడియో పెడుతున్నాం కాబట్టి వీడియో రీచ్ కొద్దిగా తక్కువ ఉండేది. సో చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రీసెంట్ టైమ్స్లో మన సబ్స్క్రైబర్ గ్రోత్ కూడా చాలా తగ్గిపోయింది. సో ఒకవేళ మీరు కానీ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.